వ్యూవర్స్, ఈరోజు మన బ్లాగ్ సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసాం అపార్ట్మెంట్ కిందకి. ఇది మా అపార్ట్మెంట్ డౌన్ సైడ్ అనమాట. ఈరోజు పిల్లలకి స్విమ్మింగ్ క్లాసు, ఫస్ట్ క్లాస్ అనమాట. పదండి స్విమ్మింగ్కి వెళ్దాం, చలో. ఇది పూల్కి వెళ్ళటానికి దారండి. ఇక్కడ గుంపుగా ఉన్నారు కదా, ఇదేమో ఐస్ క్రీమ్ బండి అండి. తను ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి పిల్లల ప్లేగ్రౌండ్. మా అపార్ట్మెంట్కి 2 ప్లేగ్రౌండ్స్ ఉన్నాయండి. ఒకటి ముందు వైపు, ఇంకొకటి వెనక వైపు. మేము యూజువల్లీగా వెనక వైపు వెళ్తామండి, కానీ ఇక్కడ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ప్రస్తుతం పిల్లలకి హాలిడేస్ టైం అండి. హాలిడేస్ కాబట్టి ఇక్కడ సంతలాగా ఉందన్నమాట. నేను మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను, అప్పుడైతే చాలా బాగుంటుంది. లైటింగ్స్ అవి ఇవి పెట్టి ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం పిల్లలకి హాలిడేస్ అండి, అందుకని ఇక్కడ అంతా సంతలాగా పెట్టారు. చాలా పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా ఫ్రూట్ షాపు. ఎక్కువగా ఫ్రూట్స్ నేను ఇక్కడే తీసుకుంటాను, ఎందుకంటే మా పాపని స్కూల్లో దింపి వచ్చి నేను తీసుకుంటాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది నాకు, ఆన్ ద వేలో కాబట్టి. సో తను నాకు తెలుసు అనమాట, హాయ్ చెప్తున్నారు. జోబీ స్కూల్ కూడా ఇటువైపేనండి, సేమ్ రూట్. జోబీ స్కూల్ వెనకాలే స్విమ్మింగ్ పూల్. మేము రోజు ఇదే దారిన వచ్చి వెళ్తాం అనమాట. జోబీ ఆల్రెడీ కొంచెం ముందుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట, ఆ బ్రిడ్జ్ ఎక్కాలి. బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి కాస్ వ్యూ చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తాడు. మావాడైతే బాగా ఎంజాయ్ చేస్తాడు, తనకి కార్స్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఇష్టం. మ్యాక్సిమం పిల్లలు చూసారంటే చెప్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇది ఫెయిర్ ప్రైజ్ గ్రోసరీ షాప్. దీని వెనకాల జోబీ స్కూల్, జోబీ స్కూల్ వెనకాల స్విమ్మింగ్ పూల్. ఇది జోబీ స్కూల్ ఎంట్రన్స్ అనమాట. కింద వచ్చేసి ప్లే గ్రౌండ్, 3rd ఫ్లోర్లో జోబీ స్కూల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా డోర్స్, అది లిఫ్ట్ అండి. అక్కడ నుంచి 3rd ఫ్లోర్ జోబీ స్కూల్. క్రిస్మస్ ట్రీని అరేంజ్ చేశారు. ఇటేనండి వెళ్ళాల్సింది జోబీ స్కూల్కి. ఇది వచ్చేసి జోబీ ప్లే గ్రౌండ్. ఇక్కడ అన్ని ఈవెంట్స్, కార్నివాల్స్ జరుగుతాయి అన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ క్యాంటీన్. ఈ మధ్యలో సింగపూర్లో బాగా రీసైకిల్ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది. దాని పర్యవసానం ఇది. ఇది వచ్చేసి జోబీ స్కూల్ ఎక్సర్సైజ్ ప్లేగ్రౌండ్ అండి. ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళకి వీక్లో ఎప్పుడో స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. గ్రీనరీ మొత్తం. ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇదే స్విమ్మింగ్ పూల్. ఇదేనండి పూల్ ఎంట్రన్స్. పదండి లోపల చూద్దాం. చాలా పెద్ద పూల్ అండి. చిన్నపిల్లలకి ఉంది, పెద్ద పిల్లలకి ఉంది. ముందుదేమో చిన్నపిల్లలది, వెనకాలదేమో పెద్దవాళ్ళది. ఇక్కడ చాలా చిన్న పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తారండి. నేను కొంచెం టైం తీసుకున్నాను. ఇద్దరికి ఒకేసారి చేద్దాము అని. సో రెడీ అయిపోయారు వాళ్ళు పూల్లోకి వెళ్ళటానికి. చాలా ఎక్సైట్మెంట్ ఉంది వాళ్ళకి. ప్రాక్టీస్ స్టార్ట్ చేశారండి. ఫస్ట్ డే వాళ్ళకి అస్సలు ప్రాక్టీస్ చేయాలని లేదు, ఆడుకోవాలని ఉంది నీళ్ళలో, అయినా ట్రై చేస్తున్నారు. ఈ పూల్లో ప్లేగ్రౌండ్ ఉందండి, అందులో ఆడుకోవడానికి వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు. ఇదేనండి ప్లేగ్రౌండ్, స్లైడ్ ఉంది. ఇది చిన్నపిల్లలది ముందుది, వెనకాల ఉన్నాయి కదా గ్రిల్గా అటువైపు పెద్దవాళ్ళు ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 1 hour అయిపోయిందండి, 1.5 hour అయిపోయింది. నైట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇది పెద్ద పూల్ అండి. మా ప్రాక్టీస్ అయిపోయింది, సో మేము బయలుదేరుతున్నాము. పదండి ఇంటికి. నాకు ఇక్కడ కొంచెం పని ఉందండి, నేను ఫేర్ ప్రైస్లో ఫ్రూట్స్ తీసుకోవాలి. చలో ఫ్రూట్స్ తీసుకుందాం. యాపిల్స్ తీసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుందండి, కానీ కంపేర్ టు లోకల్ స్టోర్లో మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది, కానీ అది వర్త్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ స్టోర్ చాలా బాగుంటుందండి, కానీ లోకల్ స్టోర్తో మీరు కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. జస్ట్ నేను ఫ్రూట్స్ తీసుకున్నాను అంతేనండి. ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోతున్నాను. మన ఇండియన్కి సంబంధించినవి అన్నీ దొరకవు, కాకపోతే మ్యాక్సిమం దొరుకుతాయి అన్నమాట. వెజిటేబుల్స్లో కూడా మన ఇండియన్ కొన్ని దొరకవు, దోసకాయ, ములక్కాయ అలాంటివి మనకు దొరకవు అన్నమాట ఇక్కడ. అవి ఇండియన్ గ్రోసరీ షాప్లోనే తీసుకోవాలి. నా షాపింగ్ అయిపోయింది, నేను బిల్లింగ్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీకు మళ్ళీ నేను కార్స్ వ్యూ నైట్ టైం ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మేము వచ్చేసామండి సంత దగ్గరికి. ఇది అవుట్లుక్ అనమాట సంతది. అన్నీ ఉన్నాయి, ప్రతి ఉన్నాయి, తినటానికి ఉంది, పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము క్రాస్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.